ఏ మరియు బీలు విడివిడిగా ఒక పనిని వరుసగా 9 మరియు 12 రోజుల్లో చేస్తారు. ఏతో మొదలై రోజు విడిచి రోజు వారిద్దరూ పనిచేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది? ఇది ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ఆల్టర్నేటివ్ ప్రాబ్లం, దీన్ని సాల్వ్ చేద్దాం. ఏ 9 రోజుల్లో చేస్తాడు, పి 12 రోజుల్లో చేస్తాడు. అయితే ఇది ఈజీగా చేయాలంటే ఎల్సిఎం మెథడ్ని యూజ్ చేయడం మంచిది. ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కుంటే 36 వస్తుంది. 9 4 టైమ్స్ పోతుంది, 12 3 టైమ్స్ పోతుంది. అంటే ఇది 9 4 టైమ్స్ ఏ ఒక రోజులో చేసే పని, ఇది 12 3 టైమ్స్ బి ఒక రోజులో చేసే పని. కానీ ఇక్కడ మొత్తం పని 36 యూనిట్లు. అయితే ఏ ఒక రోజులో 4 యూనిట్లు, బి ఒక రోజులో 3 యూనిట్లు చేస్తారు. మొత్తం కలిపి 7 యూనిట్లు పని జరుగుతుంది. ఎప్పుడంటే ఇది 2 రోజులకి కలిపి 7 యూనిట్లు పని జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 7 యూనిట్ల పని అనేది 2 రోజుల్లో జరిగే పని. అయితే 36 యూనిట్లు కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 36/7 రాస్తే 7 తోటి 36 5 సార్లు పోతుంది. 7 5 35 కాబట్టి 5 సార్లు పోతుంది. ఇంకా మనకి రిమైండర్ ఎంత మిగులుతుంది అంటే 1 మిగులుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 7 5 సార్లు పోయింది కాబట్టి, 7 అనేది 2 రోజుల పని కాబట్టి ఈ 5ని కూడా డబల్ చేయండి. అంటే అప్పుడు ఇది వచ్చిన 5 రోజులు కాస్త 10 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఒకటి రిమైండర్ మిగిలిపోయింది కదా, ఆ ఒక యూనిట్ పనిని ఎవరు చేస్తారంటే ఏతో మొదలై అన్నాడు కాబట్టి ఏ కంప్లీట్ చేయాలి. ఏ ఒక రోజుకి 4 యూనిట్లు చేసిద్ది, ఆ ఒక యూనిట్ని ఎన్ని రోజుల్లో చేసిద్ది అంటే 1/4 రోజుల్లో చేసిద్ది. అంటే టోటల్గా 10 డేస్ ప్లస్ 1/4 డేస్ ఈక్వల్ టు 10. 1/4 డేస్లో ఆ పని కంప్లీట్ అవుతుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏ 9 రోజుల్లో, బి 12 రోజుల్లో చేస్తాడు. రెండింటి ఎల్సిఎమ్ 36. 9 36 4 టైమ్స్, 12 36 3 టైమ్స్. ఇక్కడ 9 చేసినప్పుడు ఏ ఒక రోజులో చేసే పని వచ్చింది, 12 చేసినప్పుడు బి ఒక రోజులో చేసే పని వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 7. ఈ 7 అనేది 2 రోజులు చేసే పని, ఎందుకంటే ఏ ఒక రోజు 4 యూనిట్లు, తర్వాత రోజు బి వచ్చి మళ్ళీ 3 యూనిట్లు చేస్తాడు. అలాగా ఇద్దరు కలిపి 2 రోజుల్లో 7 యూనిట్ల పని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 36/7 రాస్తే 5 వస్తుంది. 7 5 35 కాబట్టి ఈ 7 అనేది 2 రోజుల పని కాబట్టి ఇక్కడ వచ్చిన 5ను కూడా మనం డబల్ చేయాలి. డబల్ చేస్తే 5 రోజులు కాస్త 10 రోజులు అవుతుంది. ఇంకా మిగిలింది రిమైండర్ 1. 36తో 7ని భాగించినప్పుడు రిమైండర్ 1 మిగులుతుంది. ఆ 1 అనేది ఏతో మొదలైంది కాబట్టి ఏ వచ్చి కంప్లీట్ చేస్తాడు. ఆ ఏ అనేది ఒక రోజుకి 4 యూనిట్లు చేస్తాడు కాబట్టి ఒక యూనిట్ని 1/4 డేస్లో చేస్తాడు. ఆ పని 10 1/4 రోజుల్లో పూర్తవుతుంది. అదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్లోదే. కాకపోతే దీనికి ముందు చేసిన ప్రాబ్లంకి జస్ట్ చివరి ఆన్సర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలు. ఏ ఒక్కడే 16 రోజుల్లో చేసే పని, బి ఒక్కడే 12 రోజుల్లో చేస్తాడు. ఏతో మొదలుపెట్టి రోజు విడిచి రోజు వారు పనిచేశారు. వారు మొత్తం పనికి తీసుకున్న రోజులు సేమ్ ఇందాకట్లాగే. ఏ 16 రోజులు,
బి 12 రోజులు, నెక్స్ట్ వెంటనే 2 ఎల్సీఎం. 48 16తో 48 3 సార్లు, 12తో 48 4 సార్లు. అయితే ఇది ఏ ఒక రోజులో చేసే పని, ఇది బి ఒక రోజులో చేసే పని. రెండు కలిపితే 7 అవుతుంది. ఈ 7 యూనిట్లు అనేది 2 రోజుల్లో చేసే పని. అంటే ఏ ఒక రోజు 3 యూనిట్లు, బి ఇంకొక రోజు 4 యూనిట్లు చేస్తారు. ఆ 2 రోజుల్లో 7 యూనిట్ల పని కంప్లీట్ అవుతుంది. అయితే ఈ 48 కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. నెక్స్ట్ 48/7, 7తోటి 48 6 సార్లు పోతుంది. 6 సార్లు పోతుంది కాబట్టి 7 అనేది 2 రోజుల పని కాబట్టి ఈ 6ను కూడా మనం డబల్ చేయాలి, అంటే 12 రోజులు అవుతుంది. నెక్స్ట్ 7 6 48లో భాగాహారం చేసి చూపిస్తాను. 7 6 42, 6 మిగులుతుంది. ఈ 6 యూనిట్ని ఏతో మొదలై అన్నాడు కాబట్టి ఏ వచ్చి కంప్లీట్ చేస్తాడు, ఏ ఒక రోజులో 3 యూనిట్లు చేస్తాడు. ఈ 6 యూనిట్లలో 3 యూనిట్లు ఏ ఒక రోజులో చేసేస్తాడు. ఇంకెంత మిగులుతుందంటే 3 యూనిట్ల పని మిగులుతుంది. ఆ 3 యూనిట్ల పనిని బి చేయాలి. బి ఒక రోజులో 4 యూనిట్లు చేస్తే 3 యూనిట్లని 3/4 రోజుల్లో చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని రోజులు వచ్చినాయో చూడాలి. ఇక్కడ 12, ఇక్కడ 1, ఇక్కడ 3/4. సో 12, 1, 13 ప్లస్ 3/4, 13, 3/4 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. ఇందాక మోడల్లో మనకి ఇక్కడ 1 రాలేదు, ఇక్కడ 1 రాలేదు. అలాగా మనం ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్దే డబల్ చేయకపోతే ఈ 1ను కూడా మనం డబల్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆన్సర్ తప్పుపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం డివైడ్ చేయగానే వచ్చిన అంకెని డబల్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చేదాన్ని మామూలుగానే ఉంచేసేయాలి. సో మన ఆన్సర్ 13/4 డేస్. నెక్స్ట్ ఇది ముందు చేసిన 2 మోడల్స్ కంటే డిఫరెంట్ మోడల్. ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్లోదే. ఏ బి మరియు సిలు ఒక్కరే ఒక పనిని వరుసగా 11 రోజులు, 20 రోజులు మరియు 55 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏకు రోజు విడిచి రోజు బి సిలు సహాయం చేస్తే పని పూర్తి కావడానికి పట్టే రోజులు ఎన్ని? ఇక్కడ చూద్దాం. ఇక్కడ 3 వచ్చారు. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం 2తోనే చేసాం. ఇక్కడ ఏ బీసీ అని 3 ఉన్నారు, కానీ ఇక్కడ ఎలా ఇచ్చాడంటే ఏకు రోజు విడిచి రోజు బి సిలు సహాయం చేస్తే పని పూర్తి కావడానికి పట్టే రోజులు. అంటే ఏ ఒక రోజు చేస్తాడు, ఏ ఒక రోజు చేసేటప్పుడు మొదటి రోజు బి సహాయపడతాడు, అయితే తర్వాత రోజు చేసేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఏ చేస్తాడు కానీ ఏతో సి సహాయం చేస్తాడు. ఏకు రోజు విడిచి రోజు బి సిలు సహాయం చేస్తే అన్నాడు కాబట్టి ఏకి ఒక రోజు బి, ఇంకొక రోజు సి, అలా చూసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇందాట్లాగే 3కి ఎల్సీఎం చేద్దాం. ఏ బి సి, ఏ 11 రోజులు, బి 20 రోజులు, సి 55 రోజులు. ఎల్సీఎం మనకి ఈ 3 కలిపి 220 వస్తుంది ఎల్సీఎం. ఫస్ట్ ఏ ఒక రోజులో ఎంత చేస్తాడో చూద్దాం. 11తో 220 20 సార్లు పోతుంది. నెక్స్ట్ బి ఒక రోజులో ఎంత చేస్తాడంటే 20తో 220 11 సార్లు. నెక్స్ట్ సి 55తోటి 220 4 సార్లు పోతుంది. అంటే మొత్తం మీద చూడండి 1, 2, 3. ఇప్పుడు వచ్చినంత మాత్రాన వీటిని ఇందాకట్లాగే యాడ్ చేసుకోవటం కాదు మనకు కావాల్సింది. ఇక్కడ నేను చెప్పినట్టు చేయాలి. ఫస్ట్ ఏ ప్లస్ బి, తర్వాత ఏ ప్లస్ సి. అంటే మొదటి రోజు ఏ ప్లస్ బి,
ఏ అంటే 20, బి అంటే 11. ఏ ఒక రోజులో 20 చేస్తాడు, బి ఒక రోజులో 11 చేస్తాడు, మొత్తం 31. నెక్స్ట్ ఏ ప్లస్ సి చూడండి. అలాగే 11 ప్లస్ 4 15, 15 అంటే ఏ ఒక రోజులో 20, ఏ ఒక రోజులో 20, బి సి ఒక రోజులో 4 చేస్తాడు, రెండు కలిపితే 24. అంటే ఒకరోజు ఏ ప్లస్ బి 31 యూనిట్లు చేస్తారు, ఇంకొక రోజు ఏ ప్లస్ సి 20 ప్లస్ 4 24 యూనిట్లు పనిచేస్తారు. అయితే ఇది 2 రోజుల్లో అయ్యే పని ఎంతంటే 55 అవుతుంది. ఇది 2 రోజులు చేసే పని. ఈ 55 యూనిట్లు అనేది 2 రోజుల్లో జరిగే పని. అయితే ఈ 220 యూనిట్లు పని కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే, సేమ్ ఇందాక మోడల్ లాగే 220/55, 55 11 5 11 2 0 5 1 5 4. సో ఇక్కడ 55 అనేది 2 డేస్ వర్క్. 220ని భాగించినప్పుడు 55తో 4 వచ్చింది కాబట్టి దీన్ని డబుల్ చేయాలి, అప్పుడు 8 అవుతుంది. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే 8 రోజులు. ఏకి ఒక రోజు బి ఇంకొక రోజు సి సహాయం చేస్తే ఆ పని 8 రోజుల్లో పూర్తవుతుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఏకి రోజు విడిచి రోజు బీసీలు సహాయం చేస్తే అన్నాడు కాబట్టి ఏ ప్రతిరోజు పనిచేస్తాడు, కానీ బీసీలు మాత్రం ఒకరోజు బి ఇంకొక రోజు సి హెల్ప్ చేస్తూ ఉంటారు ఏకి. నెక్స్ట్ ఏ 11 రోజులు, బి 20 రోజులు, సి 55 రోజులు, 3 × LCM 220. 11తో 220 20 సార్లు, 20తోటి 11 సార్లు, 55తోటి 4 సార్లు. ఏ ఒక రోజులో 20 యూనిట్లు, బి ఒక రోజులో 11 యూనిట్లు, సి ఒక రోజులో 4 యూనిట్లు చేస్తారు. మొదటి రోజు ఏ ప్లస్ బి కలిసి చేశారు కాబట్టి 31 యూనిట్లు, రెండవ రోజు ఏ ప్లస్ సి కలిసి చేశారు కాబట్టి 24 యూనిట్లు, ఆ 2 రోజులు కలిపితే 55 యూనిట్లు. ఆ 55 యూనిట్లు అనేది 2 రోజుల పని. దాన్ని 220 చేత భాగిస్తే 4 వచ్చింది. ఆ 4ని డబుల్ చేస్తే 8 రోజులు అయింది. కాబట్టి మన ఆన్సర్ 8 డేస్. ఈ మోడల్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో క్యాలిక్యులేషన్ చేయాల్సింది పెద్దగా ఉండదు. కానీ ఒక్కసారి కాన్సెప్ట్ మనకు అర్థమైతే కనుక ఇలాంటి మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేసేయగలరు. నెక్స్ట్, ఏ బి మరియు సిలు ఒక పనిని వరుసగా 20, 30 మరియు 60 రోజుల్లో చేయగలరు. ప్రతి 3వ రోజున బి మరియు సిలు ఏకి సహాయకులుగా వస్తే ఏ పనిని పూర్తి చేయడానికి పట్టిన రోజులు. ఇది కూడా సేమ్ ఇందాక మోడలే, కాకపోతే ఇక్కడ ప్రతి 3వ రోజు బీసీలు కలిసి ఏకి సహాయం చేస్తారు. ఎలాగంటే ఫస్ట్ రోజు ఏ పని స్టార్ట్ చేస్తాడు, ఏ ఒక్కడే చేస్తాడు, నెక్స్ట్ రోజు మళ్ళీ ఏ పని స్టార్ట్ చేస్తాడు, అతను ఒక్కడే చేస్తాడు మళ్ళీ. కానీ 3వ రోజు ఏమవుతుందంటే ఏ పని స్టార్ట్ చేస్తాడు, అతనికి బీసీలు సహాయకులుగా వస్తారు. అంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు. ఫస్ట్ మనం ఎల్సిఎం చేద్దాం. ఏబిసికి ఏ 20 రోజులు, బి 30, సి 60. ఎల్సిఎం 60 అవుతుంది. ఏ ఒక రోజులో ఎన్ని యూనిట్లు చేస్తాడో రాయండి. 23, బి 32, సి 61. ఏ ఒక రోజులో 3 యూనిట్లు, బి ఒక రోజులో 2 యూనిట్లు, సి ఒక రోజులో 1 యూనిట్ పని చేస్తారు. అయితే ఫస్ట్ పని స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఏ, నెక్స్ట్ రోజు ఏ, తర్వాత రోజు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ 3 ప్లస్ మళ్ళీ ఏ 3 ప్లస్
ఏ ప్లస్ బి ప్లస్ సి, 3 + 2 + 1 సిక్స్, టోటల్ 12. 12 అనేది ఎన్ని రోజులు అంటే 1, 2, 3 డేస్ వర్క్ అనమాట. ఇది అంటే 3 రోజుల్లో 12 యూనిట్లు పని అవుతుంది. మరి మొత్తం 60 యూనిట్లు పని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 60/12 వేస్తే సరిపోతుంది. 12 తోటి 60 5 సార్లు పోతుంది కాబట్టి 5 వచ్చింది. ఈ 5ని మనం 3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం 12తో డివైడ్ చేసినప్పుడు 12 అనేది 3 రోజుల పని కాబట్టి వచ్చిన ఆన్సర్ని కూడా 3తోటి మల్టిప్లై చేయాలి. 5 × 3 = 15. సో ఆ పని కంప్లీట్ అవడానికి 15 డేస్ పడుతుంది. ఇందాక మనం ముందు లెక్కల్లో ఇక్కడ 2 డేస్ వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని డబల్ చేసాం. ఇక్కడ ఇది 3 డేస్ పని కాబట్టి ఇక్కడ ట్రిపుల్ చేసాం, అంటే 3తో మల్టిప్లై చేసాం. మన ఆన్సర్ 15 రోజులు వచ్చింది. ఈ మోడల్ ఇది ఎల్సిఎం మెథడ్ అంటారు. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఇలాంటి మోడల్ ఎన్ని ఇచ్చినా కానీ, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.